శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మం విస్తారం ఉండడం వల్ల అనేక సదుపాయాలున్నాయి. ఇదే మార్గమని మొండిగా చెప్పదు సనాతన ధర్మం. దీనికి ఉన్న గొప్పతనం అది. అందుకే భగవద్ ఆరాధన ఇత్యాదులతో పాటు సద్ధర్మ పాలన ఇదే గొప్ప ఆరాధన అని చెప్తుంది మన సంస్కృతి. నువ్వు దేవుణ్ణి పూజించు, పూజించకపో తర్వాత విషయం, కానీ ధర్మాన్ని పాటించు, అదే దైవారాధన అని చెప్పగలిగినటువంటి సత్తువ హిందూ ధర్మంలో కనబడుతుంది. అందుకే భగవత్ ప్రస్తావన లేకుండానే ధర్మముల గురించి, జ్ఞానాల గురించి చెప్పిన పద్ధతులు మన హిందూ ధర్మంలో కనబడుతుంటాయి. ఇది కూడా ఆలోచించవలసిన ఒక అంశం. అందుకని ఫలానా దేవుణ్ణి పూజించు లేకపోతే నరకానికి పోతావు, మా దేవుణ్ణి పూజిస్తే నేను స్వర్గానికి పోతావు, ఇలాంటి షరతులు హిందూ ధర్మంలో కనబడవు. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, అదే భగవత్ పూజ అనే మాట దృఢంగా కనబడుతుంది ఇక్కడ. అలాగని భగవద్ ఆరాధన కూడదు అని చెప్పడం కాదు ఇక్కడ. స్వధర్మ పాలనకు అంత ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ. ఈశ్వరుణ్ణి నువ్వు ఏ భావంతో ఆరాధించినప్పటికి కూడా ఆయన అనుగ్రహిస్తాడని చెప్పడంలో, ఈశ్వరుణ్ణి ఫలానా రూపంగానే ఆరాధించాలి, ఫలానా పద్ధతిలోనే ఆరాధించాలని కఠినమైన నియమం మనకు కనబడదు అక్కడ. అందుకే స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. తన కర్మలతో తమ్ ఆ భగవంతుని అర్చించి సిద్ధిని పొందుతాడు మానవుడు అని చెప్పడంలో, స్వకర్మాచరణే భగవదర్పణ బుద్ధితో చేస్తే సిద్ధి లభిస్తుంది అని స్పష్టమైన నిర్వచనం చూపిస్తున్నారు ఇక్కడ. ఇంత అందమైన భావాన్ని సనాతన ధర్మం చాలా తేలిగ్గా స్పష్టంగా చెప్తున్నది ఇక్కడ. అంతేకాదు, భగవంతుడిని మనం ఆరాధించేటప్పుడు విగ్రహారాధకులు హిందువులు అని ఎవరో అంటారు, అవును కదా అని మనం అనుకుంటాం. కానీ ఏ మతంలోనైనా వారికి అంటుకున్న ప్రతీకలు ఉంటాయి, ఇది తప్పనిసరిగా ఉంటాయి. అయితే వారికి ఒకటో రెండో ప్రతీకలు ఉంటాయి. సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి. సనాతన ధర్మంలో స్వస్తిక యంత్రం వేస్తారు, అదొక ప్రతీక. అదేవిధంగా సనాతన ధర్మంలో కొన్ని రకాల యంత్రాలను పూజిస్తారు. ఉదాహరణకి శ్రీచక్రం. అలా ఏ దేవతను పూజించినా దానికంటూ ఒక యంత్రాన్ని వేస్తారు. ఆ యంత్రంలో దేవుడు విగ్రహం ఉండదే, మరి యంత్రంలో ఆ దేవతను ఎలా ఆరాధిస్తున్నారు ఇవన్న ఆలోచించే అవసరం. ఉదాహరణకి నారాయణాయ, అది అష్టాక్షరి. అష్టాక్షరి మంత్రానికి యంత్రం ఉంది, పంచాక్షరి మంత్రానికి యంత్రం ఉంది. మరి మన అష్టాక్షరి పంచాక్షరి అంటే విష్ణువు శివుడు అనే దేవతను భావన చేస్తాం. మరి యంత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవతని విగ్రహ రూపంలోనూ ఆకార రూపంలోనే కాకుండా రేఖారూపంగా వృత్తాల రూపంలో కూడా భావించవచ్చు అని చెప్తున్నారు. ఆ మాటకొస్తే సాలగ్రామ శిలలో కన్ను ముక్కు చెవి శిల్పం లేదు. మరి అంటప్పుడు మన విగ్రహాన్ని ఆరాధిస్తుంటే ఎలా చెప్పబడుతుంది? ఇక వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు కలశంలో నీళ్లు పోసి దాని మీద కొన్ని పత్రములు పెట్టి, మామిడాకులు పెట్టి, దానిపై కొబ్బరికాయ పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఏ దేవతారాధన చేసినా కలశ స్థాపన అనేది చేస్తూ ఉంటారు. విష్ణు పూజ కావచ్చు, శివ పూజ కావచ్చు, ఏ దేవతారాధనైనా కలశ స్థాపన ఉంటుంది. మరి ఆ కలశంలో విగ్రహం కనబడుతుందా? లేదు కదా. మరి మనం కలశమునందు భగవంతుణ్ణి ఆవహింపజేస్తున్నామంటే అర్థమేంటి? భగవంతుడికి రూపం ఉండొచ్చు, రూపం లేకపోవచ్చు, కానీ ఆయన రూపం ధరించగలడు, రూపం ధరించకుండా కూడా ఉంటాడు పరమాత్మ. ఆయన నువ్వు మంత్రము ద్వారా ఇందులో ఆవహింపజేస్తున్నావు, కానీ ఇదే దేవుడిని మనం అనట్లేదు. అందులో శక్తిని ఆవహింపజేసి ఆరాధిస్తున్నావు. ఇది కంటికి కనబడుతూ ఉన్నప్పటికీ హిందువులు గుర్తించక ఎవరో వాళ్ళు నిందవేస్తున్నారుగా మనం విగ్రహారాధకులు అనుకుంటున్నాం. ఆ మాటకు వస్తే పూజ చేసినప్పుడు పసుపు బుద్ధన చేసి దానిలో గణపతిని పూజించి ఆరాధిస్తున్నది విగ్రహం కాదుగా, పసుపు ముద్ద. ఒక్కొక్కసారి ధ్యానానికి మనం ఎక్కడ కూర్చున్నా హృదయంలో భగవన్మూర్తిని ధ్యానించి ధరించిపోతాం, అంటే హృదయంలో ధ్యానించడం కూడా చెప్తున్నది. ఉద్ధవ గీతలో కృష్ణ పరమాత్మ గొప్ప మాట చెప్తాడు, భగవంతుడైన నన్ను సూర్యమండలంలో, చంద్రమండలంలో, అగ్నియందు, జలమునందు, స్థండిలమునందు, స్థండిలమంటే ఒక రాతి వేదిక దాని యందు, అదేవిధంగా ప్రతిమ యందు, ఒక సత్పురుషుని యందు నన్ను ఆరాధించవచ్చు అన్నారు. అంటే భగవంతుణ్ణి మనం ఆరాధించడానికి ఆలంబన కావాలి, ఆలంబన ద్వారా ఆరాధిస్తాం. ఎందుకంటే నిప్పు కావాలి, కానీ నిప్పు కావాలంటే మండుతున్న కట్టో మండుతున్న బొగ్గో తీసుకుంటాం, కానీ ఇది అక్కర్లేదు. నాకు నిప్పు కావాలంటే ఎలా వస్తుంది? తీపి కావాలంటే మైసూర్ పాకో, లడ్డో, బెల్లమో తీసుకోవాలి. ఈ పదార్థం లేకుండా, ఇవి అక్కర్ లేకుండా తీపి కావాలని ఎలా అంటాం? అలాగే భగవంతుని కూడా ఒక ఆలంబన ద్వారా మనం గుర్తించాలి. అందుకే అటు సూర్యబింబమునందు భగవంతుని ధ్యానిస్తారు, చంద్రుని ఎందు ధ్యానిస్తారు, అగ్ని ఎందు ధ్యానిస్తారు, కలశమునందు నీరు పోసి నీటి ఎందు భగవంతుని ఆవహింపజేస్తున్నాం. అదేవిధంగా హృదయమునందు అనేది ఆఖరికి చెప్పారు. ఎందుకంటే మానవుడు తనలో ఉన్న పరమాత్మను చూడడం మహాకష్టం, బాహ్యదృష్టి ఎక్కువ ఉంటుంది కనుక వీటన్నిటి యందు భగవంతుణ్ణి భావించి ఆరాధించమని చెప్తున్నారు ఇక్కడ. అది ఊరికనే కాకుండా ఆవాహన అని ఒక ప్రక్రియ చేసి మనం పూజిస్తున్నాం. ఇది ఆలోచిస్తుంటే మనం కేవల విగ్రహారాధకులను ఎలా అనగలం? ఇది గమనించినట్లయితే మన సృష్టిలో ఉన్నటువంటి వాటి యందే కొన్ని గొప్ప వస్తువుల యందు భగవంతుని మనం తెలుసుకోగలము.
అని స్పష్టమవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక నది ప్రవహిస్తున్నప్పుడు స్నానఘట్టాల ద్వారానే స్నానం చేయగలం, కానీ అన్ని చోట్ల చేయడం. అదే భగవంతుణ్ణి కూడా కొన్ని విగ్రహముల ద్వారా, కొన్ని క్షేత్రముల ద్వారా మనం తెలుసుకోగలం. కానీ భగవంతుని కేవలం విగ్రహమునందు మాత్రమే కాకుండా హృదయంలో కూడా ధ్యానించాలి అని చెప్పింది హిందూ ధర్మం. ఇదొకటి గమనించవలసిన అంశం. అలాగే సత్పురుషుని యందు కూడా భగవంతుని ఆరాధించు అని చెప్తున్నారు ఇక్కడ. కనుక సర్వే సర్వత్రా భగవంతుడు ఉన్నాడని ప్రతిపాదన చేస్తూ ఆయన్ని ఆరాధించడానికి కొన్ని ఆలంబనలు చెప్పారు. ఇంత విస్తారమైన సనాతన ధర్మం విగ్రహారాధకులు అనేటువంటి పనికిమాలను విమర్శ చేస్తున్నారు. అసలు విగ్రహారాధన తత్వం ఎంత ఉందో ఆలోచిస్తే అది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇవాళ రోజున మనం తెలుసుకున్నది ఏంటంటే, సర్వవ్యాపకమైన భగవంతుని అనేకముల్ని ఆలంబనంగా చేసుకుని ఆరాధించవచ్చు అని చెప్తూ ఉన్నాం. అటువంటి సనాతన ధర్మానికి నమస్కరిస్తూ